హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ట్రేడింగ్ టాక్స్లో మీరు స్క్రీన్ మీద చూశారు, అదే థంబ్నెయిల్ మీద వాడెవడో డబ్బులు వచ్చినాయి అని వాడిని చూసి మనం ఎందుకు బట్టలు చించుకుంటామని, అంటే ఆవేశపడిపోతామని. ఎందుకంటే మీరు సహజంగా చూసే ఉంటారు, రకరకాలైనటువంటి స్క్రీన్ షాట్స్ని, బాగా లాభాలు వచ్చినటువంటి స్క్రీన్ షాట్స్ని మీరు చూసుంటారు, కానీ నష్టాలు వచ్చిన స్క్రీన్ షాట్స్ని మీరు ఎప్పుడైనా ఎక్కువగా చూసారా? ఒకసారి ఆలోచించండి. లాభాలు లక్షలు లక్షలు వచ్చినాయి చూస్తారు, ఎక్కడన్నా స్క్రీన్ షాట్స్ అది రేర్గా, నష్టాలు చూస్తే 5,000 10,000 మాత్రమే చూస్తారు. ఆ తర్వాత రకరకాలైనటువంటి సక్సెస్ స్టోరీస్ని మనం చూస్తూ ఉంటాం. పలానా రాకేష్ జంజిన్ వల్ల కేవలం 5 రూపాయలతోనే 5,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఓకే, అతనికి ఉన్నటువంటి స్ట్రాటజీ ఏందో, అతని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటో, అతనికి ఉన్నటువంటి మెంటార్స్ ఎవరో ఏంటో మనకు తెలియదు కదా. అసలు సరే, అతను తీసి పక్కన పెట్టండి. లేదంటే ఇంకొక కేతన్ కేడియా గురించి అనుకుంటాం. లేదంటే మనకి ఆణిముత్యం కానీ లాంటి వాడు లక్షలు సంపాదించాడని, ఒక్కొక్క నెలలో 30 లక్షలు 40 లక్షలు సంపాదించానని అంతకుముందు సెమినార్స్ పెట్టి స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టాడు కదా, చూపించాడు కదా. వాడిని చూసి ఓహో మనం కూడా నెలకి 35 లక్షలు సంపాదించగలం అని ఆలోచిస్తామే కానీ, అది ముందు వాడికి వాడి దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత, వాడి రిస్క్ ఎంత, వాడి రివార్డ్ ఎంత, వాడు ఎలా స్ట్రాటజీ చేస్తున్నాడు, వాడి ఎక్స్పీరియన్స్ ఏంది, వాడు ఫాలో అయ్యేటువంటి మెథడ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఆలోచించాం. మెయిన్గా మనం ఏంటంటే చేపలు పట్టేటువంటి వాడిని చూసేసి మనం కూడా గేలం వేస్తే, చేపలు వల వేస్తే చేపలు విపరీతంగా దొరికేస్తాయి అనే కాన్సెప్ట్ అనుకుంటామే కానీ, వాటిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి టెక్నిక్ని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనం ఎర్లీ లెవెల్లో ఉంటాం కాబట్టి చేతులు కాలితే కానీ అప్పుడు మనకి బోధపడదు. సో అసలు మన దగ్గర మనం ఈ సక్సెస్ స్టోరీస్ని, ఇప్పుడు జో స్టాక్స్ అనే దాంట్లో సక్సెస్ స్టోరీస్ని మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, నాకు ఈ సంవత్సరం 1 కోటి 30 లక్షలు వచ్చినాయి, 1 కోటి 50 లక్షలు వచ్చినాయి అని అట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళ క్యాపిటల్ చూస్తే 3 క్రోర్స్ 4 క్రోర్స్ క్యాపిటల్ పెట్టేసేసి వాళ్ళ రిటర్న్లో 1% అదో తీస్తారు, 2% అట్లా. అందులోనూ ప్రీమియం డికేనే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అంటే సెల్లింగ్ సైడ్ వైపే ఉంటారు. మరి మన దగ్గర ఉండేటువంటి క్యాపిటల్ ఎంత, తిప్పి కొడితే 5,000 ఉండదు. ఒక్కరు చెప్తూ ఉంటారు, సార్ నా దగ్గర 20,000 ఉన్నది, నెల రోజుల్లో 1 లక్షలు అయిపోయా, 1 లక్ష రూపాయలు అయిపోయాయి అనుకున్నాను, కానీ సార్ 20,000 ఇంకా 30,000 కాలేదు అని చెప్తారు. అంటే 1 మంత్లో 50% రిటర్న్ వచ్చింది, అయినప్పటికీ కూడా అతను తన క్యాపిటల్ కంటే 500% ఎక్కువ రావాలని అనుకుంటాడు. నిజమే వస్తుంది కూడా. ఆప్షన్ ట్రేడింగ్లో మీరు బై సైడ్ చేస్తే ఖచ్చితంగా 10 లక్షలు పెట్టుకొని రోజుకి 1 లక్ష రూపాయలు గ్యారంటీగా సంపాదించవచ్చు, డ్యామ్ షూర్, దాంట్లో తిరిగేలేదు, నేను చెప్తున్నాను కదా. కానీ ఎప్పుడు దాంట్లో మీ స్ట్రెంగ్త్ ఎంత, మీ క్యాపిటల్ ఎంత, మీ రిస్క్ ఎంత, మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు ఏందని మీరు అనుకోవచ్చు, బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీన్స్ మీరు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో లూజ్ అయితే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయాలి, మిమ్మల్ని ఓదార్చాలి, మిమ్మల్ని స్టిమ్యులేట్ చేయాలి, మీకు కొంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటట్టు చేయాలి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు సంపాదించడం చాలా తేలిక, వాస్తవమే, కానీ అట్ ద మీన్ టైమ్ అంతే కష్టం అనేటువంటి దాన్ని మీరందరూ ఒకసారి ఆలోచించాలి. అలాగే మీరు ఈ ఎప్పుడైతే ఈ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్లో చూస్తారో, సహజంగా కొద్దిగా ఖాళీగా ఉన్నాడు, చేతిలో డబ్బులు ఉన్నాడు, లేకపోతే జాబ్ మీద సాటిస్ఫాక్షన్ లేనటువంటి వాడు ఏం చేస్తాడు, సరే మన దగ్గర 1 లక్ష రూపాయలు పెట్టేసేసి ఇదేదో చెప్తున్నారు కదా, నెలకు 50,000 సంపాదించేద్దాము, వెల్ అండ్ గుడ్ వీకెన్ సక్సెస్ అని చెప్పేసేసి అని అనుకుంటారు. అనుకుంటే దానికి ఏం చేస్తారంటే, దానికోసం స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఈ యూట్యూబ్ వీడియోస్లో ఒక్కోటి చెప్తూ ఉంటాడు, 1 నెలలో 50 లక్షలు సంపాదించాను, 1 నెలలో 1 కోటి రూపాయలు సంపాదించాను, నా కోర్సు మీరు నేర్చుకుంటే 2,800 రూపాయలు, మీరు నేర్చుకుంటే నాలాగే సంపాదించేస్తారు అని దిక్కుమాలని ఇవన్నీ చూసేస్తారు. పాపం వాళ్ళకి వాస్తవం తెలియదు కదా, అంటే అనుభవం వస్తే కానీ బోధపడదు అని అంటుంటారు. సో ఆ విధంగానే కొన్ని కోర్సులతో పే చేసేసేసి ఇది అవుతారు.
ఇక్కడ సహజంగా మీరు ఫేక్ కోర్సులే ఇవన్నీ సహజంగా స్టాక్ మార్కెట్లో కోర్సులు ఉండవు, తొక్క తొడలు ఏమి ఉండవు నాకు తెలిసి. ఏంటంటే కొంత టెక్నికల్గా క్యాండిల్స్ ఎలా ఫామ్ అయితే ఎలా మూవ్ అవ్వాలి, ఎలా రివర్స్ అయితే ఎలా మూవ్ అవ్వాలి, లేకపోతే ఎలా అప్సైడ్ వెళ్తే ఎలా మూవ్ అవ్వాలి అనేటువంటిది తప్ప పెద్దగా దాని గురించి ఓ బీభత్సమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. అది ఇంట్రాడే చేసేవాళ్ళకి, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి కొంత నాలెడ్జ్ అవసరం. ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, ఫ్యూచర్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, కంపెనీకి సంబంధించినవి ఇట్లాంటివన్నీ తెలియాలి. కానీ ఇంట్రాడే ట్రేడర్ ఆ పూట ఎంటర్ అయ్యి ఆ పూట ఎగ్జిట్ అయిపోతాడు. సో స్టాప్ లాస్ని సక్రమంగా మెయింటైన్ చేసుకుంటే చాలు. ఇవన్నీ తెలియక ఇదేంది రకరకాల కోర్సులు జాయిన్ అవుతాడు. ఒక కోర్సులో చెప్పింది అక్కడ ఇంప్లిమెంట్ కాదు, వాడు ఫెయిల్ అయిపోతాడు, అక్కడ 1 లక్ష రూపాయలు పోతాయి. ఇంకోటి చెప్తాడు మీ నష్టాన్ని పూరించుకోవచ్చు నా అలాగే అని అంటాడు, అక్కడ జాయిన్ అవుతాడు, అక్కడ ఇట్లానే జరుగుతుంటుంది. ఆ పరంగా మొత్తం దాదాపుగా ఒక ఊబిలో కూరుకుపోయినట్టుగా కూరుకుపోతారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అసలు బిగ్ ప్లేయర్స్ స్టాక్ మార్కెట్ని ఎలా రన్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని, ఎక్కడ మనల్ని మిస్గైడ్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని గమనించరు. ఈ స్టాక్ మార్కెట్ షార్ట్స్ అనేటువంటివి మనకి తెలియజేసేది అదే. అదే మీరు కనుక చార్ట్ని బాగా పరిశీలిస్తూ ఉంటే ఎక్కడ బిగ్ ప్లేయర్స్ గేమ్స్ ఆడుతున్నారు, ఎక్కడ మిస్గైడ్ చేస్తున్నారు, ఎక్కడ ట్రాప్ చేస్తున్నారు ఏంటి అనేటువంటివి మనకి న్యాచురల్గా తెలిసిపోతుంది. దాంట్లో పెద్ద విశేషం అంటూ ఏం లేదు. బట్ మనం చార్ట్ని రీడ్ చేయమే, సరిగా అనాలిసిస్ చేసుకోమే. ఏదో కోర్సు చెబుతాడు కదా సూపర్ ట్రెండ్ ఇట్లా వచ్చింది కాబట్టి ఇది క్రాస్ అయితే దీన్ని బై చేయండి లేకపోతే సెల్ చేయండి అని చెప్తారు. మూవింగ్ యావరేజ్లో బై చేయండి సెల్ చేయండి అంటారు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఉంది, ఆర్ఎస్ఐ ఉన్నది, అది 60-40 పెట్టుకోండి, 60 దాటితే బై చేసి పారేసేయండి, దాని ఇంకా మనం లక్షలు కుమి పారిపారచ్చు అని అంటారు. లేకపోతే 40కి డౌన్ వచ్చింది అనుకో, పీ సైడ్ వెళ్ళిపోయింది తెల్లారేసరికి కారు కొని పారేయచ్చు అని అంటారు. లేదంటే మీ గోల్డ్ రూమ్ అంటే బాగా బంగారు వజ్ర వైఢూర్య పట్టు పీతాంబరాలు ఉన్నటువంటి కొంపలో హ్యాపీగా ఈ నా కోర్సు కనుక మీరు కనుక అంటే అట్లాంటి ఇంట్లో బంగారమే, మీరు కూర్చునే కుర్చీ బంగారం, మీరు వెళ్ళే బాత్రూమ్ సీట్ బంగారం, మీరు తోముకునే బ్రష్ బంగారం అని చెప్పేసి చెప్తారు. సో ఇట్లా రకరకాలైనటువంటి క్యాప్షన్స్ తోటి దాదాపుగా వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కోర్సు స్ట్రాటజీ అన్నిటికంటే కూడా స్టాక్ మార్కెట్లో లాజిక్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని క్యాండిల్స్ ఫార్మేషన్ బట్టి మనం లాజిక్ అనేటువంటి దాన్ని గమనించుకోవాలి. ఆ లాజిక్ని బేస్ చేసుకొని మీకున్నటువంటి ఒక ఇండికేటర్ సపోర్టుతోటి మీ స్ట్రాటజీ బేస్ తోటి ఎంట్రీ కనుకైతే సక్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, 80% పాసిబిలిటీ ఉంటుంది. అదే కనుక ఏం తెలియకుండా వాడెవడో కోర్సు చెప్పాడు, వాడిది మనం వాడెవడో సంపాదించాడు, వాడెవడో కోట్లు వెనకేశాడు, వాడు కారు కొన్నాడు, బీఎండబ్ల్యూ కార్లు కొన్నారు, వాడు ఒక మంచి విల్లా లాంటి హౌస్ కొన్నాడు, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో హ్యాపీగా నైట్ పూట మొత్తం యూత్తో ఉంటాడు ఎండాకాలంలో అని చెప్పేసి ఇట్లాంటివన్నీ విని మనం కూడా అలానే చేయాలి అని అనుకుంటే చాలా కష్టం. పులిని చూసి నక్క వాసాలు పెట్టుకున్నట్టు ఉంటుంది. సో మనం ఆకాశంలోకి ఎగరాలి అనుకున్నప్పుడు మన స్ట్రెంగ్త్ ఎంత, మనలో ఉన్నటువంటి ఓపిక ఎంత, మన వ్యూ ఏంటి, మనం సపోర్ట్ ఎంత ఉంది, మనం ఎగిరి కింద పడితే కాళ్ళు ఇరిగితే ఎంతవరకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి దానన్నింటినీ కూడా గమనించుకొని మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. అంతేగాని ఈ స్క్రీన్ షాట్స్ వీటన్నిటి చూసి సరైనటువంటి హోంవర్క్ లేకుండా ఇటు పెడితే అటు ఎవరిని పెడితే వాడిని కనుక నమ్మితే మన ఒళ్ళు గుల్లైపోతుంది, మన బుర్ర పాడైపోతుంది, ఇంట్లో మూల కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్, దాన్ని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.